వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరి 24 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారు, మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్రలు మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ఎవరైతే పనులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటబడతాయి, కాబట్టి అలాంటి పనులను చేయవద్దు. తల్లిదండ్రులు మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉండడానికి వారికి ఇచ్చే చేతనైనంత ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. మీ కలల రాణిని, స్వప్న సుందరిని రోజు చూస్తారు కనుక అప్పుడు ఆమె కలవగాని కళ్ళు సంతోషంతో చమక్కుమంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయము దొరకటం కష్టమవుతుంది, కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని మంచి పని చేయవచ్చు, అది నిజంగా మీకు మరుపురానిగా మిగిలిపోవచ్చు. మెరుగైన వ్యాపార పని జీవితంలో కోసం స్కూళ్ళల్లో, అనాథ సర్ణాలయాలు, హాస్టళ్ళు మరియు ఇతర విద్యా మరియు విద్యా సంస్థల వద్ద పుస్తకాలు, స్టేషనరీ మరియు డబ్బును సహాయం చేయండి. ఋషభరాశి వారు, ఋషభరాశి వారికి తల్లి కాబోయే మహిళలకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి రోజు. ఈరోజు మీరు ఇదివరకు కంటే ఆర్థికంగా బాగుంటారు, మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది. మీ స్నేహితులతో సహాయం బయటకు వెళ్ళండి, ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. వీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తీరుతారు, ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైనటువంటి ఫలితాలను కలిగిస్తాయి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువు పట్ల ప్రభావము చూపుతాయి, కళ్ళే అన్నీ చెప్తాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీరు కళ్ళ భాషల్లో భావోద్వేగంగా మాట్లాడుకుంటారు, ఎన్నో ఊసలాడుకుంటారు. మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలను ఆస్వాదించడానికి మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి పొందేలా నిర్ధారించుకోండి. మిథునరాశి వారు చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లు కొంత విచారము, అసంతోషము అవసరము. అప్పుడే మీరు అసలైనటువంటి సంతోష రుచిని ఆస్వాదించగలుగుతారు. మీరు తెలియని వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు, దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరైతే మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిని పెట్టండి, అవి మిమ్మల్ని చికాకు పరిచినివ్వకండి. గతంలో మీకు ప్రియమైన వారితో కల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కాగలుగుతుంది. ఈరోజు రోజువారీ బిజీ నుంచి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు, ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వలన మీ జీవిత భాగస్వామి ఈరోజు మరోసారి పడిపోవచ్చు. కర్కాటక రాశి వారికి ఈరోజున ఒత్తిడిని తొలగించుకోవడానికి మీ పిల్లలతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. ఈరోజు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, అనేక ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది, అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీ కాల్ని మరీ పొరిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగట్టి టీచ్ చేసి అల్లరి పెడతారు. ఎవరైతే మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారో, కానీ కోపాలవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసరమైన ఆందోళన మరియు బెంగలు మీ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిళ్లు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటిని దారితీసి ఇబ్బంది పెడతాయి. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తూ ఉంటే కనుక మీరు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడుకోవచ్చు, అయినా సరే ఈరోజు మీకు బాగానే నడుస్తుంది. శివలింగానికి నీటిని అందించడం ప్రేమ జీవితంలో పవిత్రంగా ఉంటుంది. సింహరాశి వారు, కొంత నిలుపుదల కనిపిస్తోంది, గుండె నిబ్బరం కోల్పోకండి, కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియండి. క్రైసిస్ కృష్ణ పరిస్థితుల్లో బంధువులు ఒకరు అదుకుంటారు. ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు, మీకు మీరే మీ బ్రతుకును దిద్దుకోండి. కొంతమంది బద్ధకం కొద్దీ చంకల కింద కర్రలు పెట్టించి మరొకరి పైన ఆధారపడి బ్రతికేద్దాం అనుకుంటారు. మీరు చాలా ఉండవద్దు, మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మీకమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు కార్యాలయంలో పరిస్థితులు తగ్గట్టు వ్యవహరించాలి, అనవసరమైన విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొంటే మౌనంగా ఉండటం ఉత్తమం. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు. మీ భాగస్వామితో గడపడం ఎంతో గొప్ప అనుభూతుల్లో ఈరోజు మీరు అనుభవంలోకి రానుంది. ఈ భాగస్వామి జీవిత భాగస్వామి ఎరుపు లేదా మెరిన్ రంగు గాజు సీసాల నీటిని నిల్వ చేసి సూర్యకిరణాలు గ్రహించేలా చేయండి. మీ స్నానం నీటిలో ఈ నీటిని కలపాలి మరియు క్రియాశీల వృత్తి కోసం స్నానం చేయాలి. కన్యారాశి వారు, తగువులుగా మారిన తత్వాన్ని అదుపులో ఉంచుకోండి, ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేస్తుంది. విశాల దృక్పథం పెంచుకోవటం, ఎవరిపైనన్నా వైరాన్నైనా తొలగించడం ద్వారా మీరు దీనిని అధిగమించగలరు. మీకు తెలియని వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొంత స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధిలో పడేయవచ్చు. మీరు ప్రమోషన్లు పొందవచ్చు, అలాగే మీ కష్టపడే స్వభావం రివార్డు పొందుతుంది. ఆర్థిక లబ్ధి ఉన్నదా లేదా అని ఆలోచించవద్దు, అది మీకు రాను లాభదాయకమని తెలుస్తుంది.
సెమినార్లు ఎగ్జిబిషన్ వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్లు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిస్టింగ్విషన్ కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోతుంది. కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో వాడివేది వాదులు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చూసుకుని ఏ అవకాశాన్ని మిస్ కాకండి. ఆప్యాయత చూపించడం మరియు వితంతుల సహాయం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత రాసి తులారాశి వారు, గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి. ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి. ముఖ్యమైన వ్యక్తులు వారిని ప్రత్యేకం అనిపిస్తే, నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలాగా చేస్తుంది. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరి తమ్మి ఆత్మీయులు దొరకడంతో ముగింపుకు వస్తుంది. మీ విజయాన్ని అడ్డుకున్న వాళ్ళు ఈరోజు ఆఫీసులో మీ కళ్ళ ముందు చాలా కోరంగా సతికలు పడతారు. మీరు మనసులో ఏమనుకుంటున్నారో దాన్ని చెప్పడానికి భయపడకండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. ఒక మట్టి పిగ్నీ ప్యాక్లో నాణ్యత సేవ్ చేయండి. మీ విజయాన్ని అడ్డుకున్న వాళ్ళు ఈరోజు ఆఫీసులో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చతుకులు పడతారు. మీ మనసులో ఏమనుకుంటున్నారో దాన్ని చెప్పడానికి భయపడకండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామి అద్భుతమైన వస్తువుతో ఆశ్రయించవచ్చు. అది మీ వైవాహిక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. ఒక మట్టి పిగ్నీ బ్యాంక్లో నాణ్యాలను సేవ్ చేయండి. మరియు సేవ్ చేసిన డబ్బులు పిల్లలు మరియు యాత్రికులు సాయం చేయండి. మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి మీ మూడ్ని చక్కపరుచుకోవడానికి ఒక ప్రకాశవంతమైన అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకొని ఇంజెక్ట్ చేసుకోండి. కమిషన్, డివిడెంట్లు మరియు రాయితీల ద్వారా లబ్ధిని పొందుతారు. మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరు అంతగా వారితో సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చు. మీ ప్రియమైన వ్యక్తిని ఏమి కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి, లేకపోతే తర్వాత అవి విచారింపవలసి వస్తుంది. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీరు సహ ఉద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. మీకు అనుకూలమైనటువంటి గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు. ఈరోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మీ ప్రేయస్కి ఉత్సుకత ప్రదర్శన వస్తువుల్లాగా తెల్లబూతులు బహుమతిగా ఇవ్వండి. ధనుసు రాశి వారు, జీవితం మీదని విర్రవేయకండి. జీవితం మీదని విర్రవేయకండి. జీవిత భద్రత పట్ల దృష్టి పెట్టడము నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ. ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు. ముండిపకాయలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. పొరుగువారితో తగాదా మీ మూడిని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే. మీరు సహకరించకపోతే ఎవరు మీతో మాట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే పర్వం చేయండి. మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్మెయిల్ దోపిడిని మానాలి. ఈరోజు ఆఫీస్లో మీరు బహుశా అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. ఈరోజు మీ రాశిగల కొంతమంది విద్యార్థులు వారికి ఉన్న సమయాన్ని టీవీ, కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పిపోవచ్చు. ఒక చిరస్నేహమైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేమికులకు ఎరుపు లేదా నారింజ రంగు బహుమతులను ఇవ్వండి. మకర రాశి వారు, మకర రాశి వారికి ఈరోజు మీరు అనేక టెన్షన్లు, అభిప్రాయపరిధులు వస్తాయి. అవి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ రాశి వారు రోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యల మీద ఖర్చు చేస్తారు. ఇంటిలో సమస్య కూడుకుంటుంది. కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. పని ఒత్తిడి వల్ల మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. ఐటీ వృత్తిలోని వారికి వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మంచి అవకాశం. మీరు ఏకాగ్రత నిరంతర విజయం సాధించడానికి శ్రమించవలసి ఉంటుంది. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన కూడా ప్రారంభించి పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవచ్చు. వంటగదిలో కలిసి తినటం వల్ల ప్రేమబంధాలు మెరుగుపడతాయి. కుంభరాశి వారు, మీ అభిమాన కళ నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎక్సైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే అది సంతోషంగా సమస్యలకు దారితీయవచ్చు. ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనడం వలన మీరు ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. కానీ అది మిమ్మల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవటం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. వాస్తవాలలో ఎదురు పోరాడితే మరింత బాగా అర్థం చేసుకుంటారు. ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చక్కగా సాధన మీ ఇద్దరి మాటల ప్రభావంలో చివరికి వాదన దారితీయవచ్చు. సంపదలు పెరుగుతున్న కోసం ఓముని 11 సార్లు సూర్యోదయంలో చెప్పండి. చివరిగా మీనరాశి వారు, మీనరాశి వారికి ఈరోజు మరియు శక్తి ఉత్సాహంగా కాగలదు. చిన్నవాటికి కూడా మీరు చికాకు పడిపోతారు. వివాహమైన వారు యొక్క సంతానం చదువుకోకు డబ్బును వెచ్చించవలసి ఉంటుంది. తెలుసుకోవాలని జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపాల్సిన రోజు. మీ కింద పనిచేసేవారు ఆశించినంతగా పనిచేయకపోవడంతో మీరు బాగా అప్సెట్ అవుతారు. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ ప్రాజెక్టుల ప్లాన్లో మీ జీవిత భాగస్వామి పాడు చేయవచ్చు. కాబట్టి ఓపికతో ఉండండి. ఒక మట్టి పిగ్లీ బ్యాంకులో నాణ్యములను సేవ్ చేయండి. మరియు ఈ సేవ్ చేసిన డబ్బుతో పిల్లలు మరియు యాత్రికులు సహాయం చేయండి. మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.